హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో చిన్నపిల్లలకి లాంగ్ ఫ్రాక్ విత్ దుపట్టా కాన్సెప్ట్తో ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. బాడీకి రాసిల్క్ పైన బుటా వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, అలాగే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫ్లేర్ పార్ట్కి శాటిన్ లైనింగ్, ఇంకా జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బాడీ పార్ట్ కోసం 1/2 మీటర్ తీసుకున్నాను, అలాగే ఫ్లేర్ పార్ట్ కోసం 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 5 to 6 ఇయర్స్ పాపకి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ ఉంది కదా, దానిపైన డ్రాఫ్టింగ్ స్టార్ట్ చేద్దాము. కాటన్ లైనింగ్ని ఈ విధంగా 4 మడతల్లో తీసుకోవాలి. లైనింగ్ కూడా 1/2 మీటరే తీసుకున్నాను. ఈ విధంగా ఎడ్జ్ భాగంలో స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, టోటల్గా 4 ఫోల్డ్స్ ఉంది. కన్ఫ్యూజన్ ఏం అక్కర్లేదు. ఇప్పుడు బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాడీ లెంత్ 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం యాడ్ చేసుకొని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేద్దాము. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ మార్క్ చేసిన తర్వాత ఆ పాయింట్ దగ్గర నుంచి కిందికి చంక కోసం మార్క్ చేసుకోవాలి. చంక భాగం కోసం 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇది కరెక్ట్గా 5 ఇంచెస్కి ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 5 ఇంచెస్ తీసుకున్నాను, అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లైన్ కూడా ఎక్స్చేంజ్ చేసుకొని చెస్ట్ రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా నీట్గా కలిపేసుకుందాం. ఇప్పుడు చెస్ట్ రౌండ్ మార్క్ చేద్దాము. చెస్ట్ రౌండ్ 22 ఇంచెస్, దాంట్లో 4th పార్ట్ 5.5 ఇంచెస్, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేయాలి. వేస్ట్ రౌండ్ మనం 5 ఇంచెస్ మార్క్ చేసాము. చెస్ట్ కంటే వేస్ట్ రౌండ్ 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది చిన్నపిల్లలకి. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కోసం 1/2 ఇంచ్ లోపలికి విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ లైన్ దగ్గర నుంచి కలుపుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ లైన్, కట్టింగ్ లైన్ ఈ పాయింట్స్ని కూడా కలిపేసుకోవాలి నీట్గా. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్కి వెనకాల జిప్ ఏం పెట్టట్లేదు కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాను. జిప్ పెట్టేటట్లయితే ఫ్రంట్ బ్యాక్ వేరువేరుగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ రౌండ్స్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం బోట్ నెక్ స్టైల్లో మార్క్ చేస్తున్నాను, అందుకని 2 ఇంచెస్ మాత్రమే షోల్డర్ తీసుకున్నాను. నెక్ డీప్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా బాక్స్ షేప్లో ఈ పాయింట్స్ని జాయిన్ చేసిన తర్వాత నెక్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇలా షోల్డర్ కొంచెం స్లాంటింగ్ లైన్లో డ్రా చేయడం వల్ల భుజాలపైన జారిపోకుండా కరెక్ట్గా ఫిట్ అయి నించుంటుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ సైడ్ నడుము దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని క్రాస్గా కలుపుకోవాలి. దీనివల్ల సైడ్లలో ఫ్రాక్ కిందికి జారినట్టుగా రాకుండా నీట్గా వస్తుంది. అంబ్రెల్లా కట్ ఫ్రాక్ అయినా, కుచ్చుల ఫ్రాక్ అయినా, దేనికైనా సరే ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, అక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ కట్ చేయట్లేదు. నెక్ దేనికదే సపరేట్గా విడిగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ నెక్ వెనకాల డ్రాప్ షేప్ పెడుతున్నాం కదా కీ హోల్ స్టైల్లో, అందుకని ఈ విధంగా కట్ చేసిన తర్వాత దేనికదే సపరేట్ చేసుకొని నెక్ డీప్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ మార్క్ చేద్దాము. షోల్డర్ ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని నెక్ డీప్ మార్క్ చేయాలి. బోట్ నెక్ కోసం ఈ విధంగా 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని దాని తర్వాత 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్స్ట్ మనం డ్రాప్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్ మధ్యలో వదిలేయకపోతే నెక్ ఫినిషింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే నెక్కి పైపింగ్ వేస్తాం కదా, అది కూడా నీట్గా రాదు. సో కంపల్సరీగా 1 ఇంచ్ అనేది మధ్యలో వదిలేయాలి. ఇలా నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత పైన బోట్ నెక్ షేప్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇందాక వదిలేసాం కదా, 1 ఇంచ్ దగ్గర చిన్నగా కర్వ్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా కర్వ్ లాగా డ్రా చేసుకొని కట్ చేసేటప్పుడు కూడా కర్వ్ లానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోకపోతే మనకు పైపింగ్ వేసేటప్పుడు నీట్గా రాదు.
అలాగే నెక్ కూడా దూరంగా జరిగిపోయినట్టుగా వస్తుంది. అంటే ఒకదానికొకటి కనెక్టింగ్ లేకుండా దూరంగా వెడల్పుగా వచ్చేస్తుంది కదా, అలా వస్తుంది. ఇలాంటి మిస్టేక్ వల్లనే నెక్ అలా షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ నెక్ షేప్ని కూడా కటింగ్ చేద్దాము. ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ డీప్ అలాగే ఆర్మ్ హోల్ డీప్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కటింగ్ కంప్లీట్ అయింది కదా, దీని మెజర్మెంట్స్తో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేర్ పార్ట్ కటింగ్ చూద్దాము. ఇక్కడ నేను ఫ్లేర్ పార్ట్లో కాటన్ లైనింగ్ వేయట్లేదు, ఓన్లీ సాటిన్ లైనింగే వేస్తున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది, అందుకే ఓన్లీ సాటిన్ లైనింగ్ వేస్తున్నాను. ఒకవేళ మీరు క్యాన్ అటాచ్ చేసినట్లయితే కాటన్ లైనింగ్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రాక్ టోటల్ లెంత్ 33 ఇంచెస్. 33 ఇంచెస్కి మనం ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. అంటే 31 ఇంచెస్కి మార్క్ చేయాలి, కానీ నేను ఇక్కడ 35 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము ప్లేట్ వేస్తున్నాం లోపలికి, అంటే పెరిగిన తర్వాత కూడా వేయడానికి వీలుగా ప్లేట్ వేస్తున్నాం కాబట్టి. అప్పుడు ఆ ప్లేట్ విప్పినప్పుడు ఈ లైనింగ్ చాలా పైకి వెళ్ళిపోతుంది, అలా పైకి వెళ్ళిపోయి అగ్లీగా కనిపించకుండా ఈ విధంగా లైనింగ్ని కూడా కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఈ విధంగా 35 ఇంచెస్ దగ్గర స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ కూడా 2.5 మీటర్స్ తీసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటామో లైనింగ్ కూడా అంతే తీసుకోవడం వల్ల ఇలా కుచ్చులు ప్లేట్స్ పెట్టుకొని స్టిచ్ చేసే ఫ్రాక్లు నీట్గా వస్తాయి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ బాడీ రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్స్కి కూడా లైనింగ్స్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్స్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ డ్రాప్ నెక్కి చిన్న కర్వింగ్ లాగా కట్ చేసాం కదా, అలా కట్ చేయడం వల్ల షేప్ చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేద్దాము. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూరా గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ వేద్దాము. పైపింగ్ వేయడం కోసం నేను ఇలా గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్ని 1.75 ఇంచ్ విడ్త్తో కట్ చేసి పెట్టాను. పైపింగ్ ఎలా వేయాలో నేను ఇంతకుముందు వీడియోలో డీటెయిల్గా చూపించాను, ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పైపింగ్ వేయడం ఎలాగో తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇలా నెక్ చుట్టూరా నీట్గా పైపింగ్ వేసిన తర్వాత వెనకాల వైపు మనం డ్రాప్ షేప్ నెక్ పెట్టుకున్నాం కదా, దీనికి మనం బటన్ కానీ డోరీ కానీ లేదంటే ఇన్విజిబుల్ హుక్స్ ఉంటాయి కదా, అవైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము పఫ్ స్లీవ్స్ స్టిచ్ చేస్తున్నాం కదా, దానికోసం ముందుగా చంక భాగం ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉన్న చంక భాగాన్ని మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా చంక చుట్టూరా కొలుచుకొని, షార్ట్ స్లీవ్సే కాబట్టి దాంట్లోంచి 1 ఇంచ్ మైనస్ చేయాలి, అంటే 7 ఇంచెస్ వస్తుంది. ఈ 7 ఇంచెస్ విడుతని బేస్ చేసుకొని మనం స్లీవ్స్ కట్ చేద్దాము. స్లీవ్స్ నేను జూట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేస్తున్నాను. ఆ స్లీవ్స్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ సాటిన్ లైనింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 5.5 ఇంచెస్ ఎక్స్ట్రాగా పఫ్ కోసమని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేస్తున్నాం కాబట్టి టోటల్గా 11 ఇంచెస్ మనకి కుచ్చులు వస్తుంది. ఇప్పుడు మనం 5.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి మనం స్లీవ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ లెంత్ 4 ఇంచెస్ కావాలి కాబట్టి స్టిచ్చింగ్ ఎలవెన్స్ యాడ్ చేసుకొని 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి వెడల్పు 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ కనబడుతుంది కదా, అక్కడ వరకు 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా పైనుంచి 3 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 3 ఇంచెస్ డాట్ దగ్గర నుంచి 2 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం
మనం బాడీలో కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కూడా ఈ విధంగా కర్వ్ షేప్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి కింది వైపున స్లీవ్ రౌండ్ ఎంత ఉందో అది మార్క్ చేసుకోవాలి. స్లీవ్ రౌండ్ 8 ఇంచెస్, దాంట్లో హాఫ్ వచ్చేసి 4 ఇంచెస్ వస్తుంది. ఈ లైన్ దగ్గర నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్స్ని కూడా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ పైనుంచి ఇక్కడ 5.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోం కదా, ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని అక్కడ నుండి కలుపుకోవాలి. అలాగే కింది వైపున కూడా ఒక 1/2 ఇంచ్ కింది నుంచి కర్వ్ షేప్లో ఈ లైన్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ కొంచెమే ఉండడం వల్ల నేను ఈ కొద్ది ఫ్యాబ్రిక్ పైనే చూపిస్తున్నాను. ఒకవేళ ఫ్యాబ్రిక్ సఫిషియెంట్గా ఉంటే 1/2 ఇంచే కాదు 1 ఇంచ్ కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల పఫ్ బాగా పైకి లేచినట్టుగా కనబడుతుంది, బుగ్గ చేతులు చాలా నిండుగా కనబడతాయి. ఈ లైన్ వరకు రీచ్ అయిన తర్వాత నార్మల్గా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసిన పాయింట్ వరకు కొంచెం కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటి దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకుందాము. దీనివల్ల కుట్టేటప్పుడు మనకి కుచ్చులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇలాగే జూట్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాం. ఈ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత స్లీవ్స్కి కింద వైపు బెల్ట్ లాగా స్టిచ్ చేసుకోవడానికి ఇలా బాడీ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ని 12 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నాను, అలాగే 1.5 ఇంచ్ లెంత్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ని లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి అటాచ్ చేసుకోవాలి. లోపల వైపు కూడా ఇదే క్లాత్ని మడత పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు, కానీ అలా స్టిచ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్కి సీక్వెన్స్ వర్క్ ఉండడం వల్ల పిల్లలకి లోపల వైపు గుచ్చుకుంటుంది కదా, అందుకని నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్తో అటాచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని లైనింగ్ పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. దీనివల్ల ఫ్యాబ్రిక్ ఎటు జరగకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా రెడీ అయిన పట్టుకి ఇందాక కట్ చేసుకున్నాం కదా స్లీవ్స్, వీటిని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కట్ పెట్టాం కదా, ఈ కట్ వరకు కూడా దీన్ని నార్మల్గానే ప్లెయిన్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ కట్ దగ్గర నుంచి మనము చిన్న కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 ఇంచ్ విడ్త్లో కుచ్చులు పెడుతున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కుచ్చులు నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా స్ట్రిప్కి సరిపోయేంత వరకు కుచ్చులు అడ్జస్ట్ చేసుకొని స్లీవ్ని స్ట్రిప్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఎడ్జెస్ ఫినిషింగ్ కోసము కాటన్ ఫ్యాబ్రిక్ని హెమ్మింగ్ పట్టీలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇలా కాటన్ క్లాత్ని వీడియోలో చూపించినట్టుగా స్లీవ్కి కింది వైపున ప్లేస్ చేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని పై వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ కనపడకుండా నీట్గా పైనుండి కుట్టు వేసుకోవాలి. దీనివల్ల దారాలు ఏం బయటికి రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఓవర్లాక్ కూడా చేయించవచ్చు, ఓవర్లాక్ చేసుకుంటే కూడా థ్రెడ్స్ ఏవి బయటకు రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుండి ఒక ఫైనల్ కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసింది జూట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చిన్నగా ఏం తలిగినా కూడా పోగులు బయటికి వచ్చేస్తాయని నేను ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చాను. నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే మీరు ఇలా ఫినిషింగ్ ఇవ్వకుండా నార్మల్గా స్టిచ్ చేసి వదిలేయచ్చు. ఇలా టూ స్లీవ్స్ కూడా రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని బాడీకి అటాచ్ చేద్దాము. మిడిల్లో స్లీవ్స్కి కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ షోల్డర్ లైన్ దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకొని చంక భాగం దగ్గర నుంచి స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ కచ్ ఉంది కదా, 2 ఇంచెస్ కచ్చు బాడీకి ఉన్న 2 ఇంచెస్ కచ్చు దగ్గరికి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఫస్ట్ మనము కుచ్చుల కోసం మన ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ని ఉంచాం కదా, అక్కడ కూడా ఒక కట్ ఉంది, అక్కడ నుంచి మనం కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. కుచ్చులు కింది వైపున ఏ డైరెక్షన్లో అయితే పెట్టామో సేమ్ అదే డైరెక్షన్లో పైవైపు కూడా పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల లుక్ నీట్గా కనబడుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో పెడితే అంతా క్లమ్జీగా నీట్గా ఉండదు. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా పిన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అవ్వడం అనే కంప్లైంట్ ఏమీ ఉండదు. ఈ విధంగా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి కుచ్చులు అరేంజ్ చేసుకుంటూ స్లీవ్స్ని బాడీతో అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేయడం వల్ల పఫ్ కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఈక్వల్గా వచ్చింది. స్లీవ్ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. ఇలాగే రెండో హ్యాండ్ని కూడా మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా రెండు స్లీవ్స్ అటాచ్ చేసుకొని వెనకాల టై చేయడానికి డోరీస్ కూడా స్టిచ్ చేశాను. డోరీస్ ఎలా స్టిచ్ చేయాలి అనే వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బాడీకి ఒకవైపు ఫిట్టింగ్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 1 సైడ్ ఫిట్టింగ్ వేసేసుకోవాలి. మనం నార్మల్గా ఫ్రాక్ స్టిచ్ చేసినట్లయితే ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్లేర్ పార్ట్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓనీ అటాచ్ చేస్తున్నాను కాబట్టి ఓనీ ఎలా అటాచ్ చేయాలి, ఎక్కడి నుంచి అటాచ్ చేయాలో చూపిస్తాను. ఇలా బాడీకి లెఫ్ట్ సైడ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చున్నీ అటాచ్ అవుతుంది. ఒకవేళ పెద్దవాళ్ళకి కానీ మోడల్ స్టిచ్ చేస్తున్నట్లయితే షోల్డర్ లైన్కి ఈక్వల్గా ఉండేటట్లు మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి. నేను కట్ వర్క్ ఉన్న దుపట్టాని యూజ్ చేస్తున్నాను. ఈ కట్ వర్క్ దుపట్టాని ఓన్లీ బార్డర్ మాత్రమే కనిపించేలా నీట్గా కుచ్చులు పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో నీట్గా అరేంజ్ చేసుకొని 1 సైడ్ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇది ఎలా కనపడుతుందో చూపిస్తాను. చూడండి, చాలా చిన్న చిన్న ప్లేట్స్ పెట్టాము. ఇలా అన్నీ ఒక దగ్గరికి గ్యాదర్ చేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని ఇలా స్ట్రైట్గా ఒకే దగ్గర కాకుండా కొంచెం వెడల్పుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇందాక బాడీకి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చున్నుని ప్లేస్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత పైవైపున ఈ బాడీ లెంత్ ఇప్పుడు మనకి 9.5 ఇంచెస్ ఉంటుంది. ఈ 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ 9.5 ఇంచెస్ వరకు కూడా ఈ ప్లేట్స్ని నీట్గా సర్దుకుంటూ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని అక్కడ కూడా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసేయడం వల్ల మనము బయట సెట్ చేసేటప్పుడు పదే పదే ఊరికే అన్ని ఫ్రిల్స్ అటాచ్ చేసుకొని సెట్ చేసుకునే పని ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మామూలుగా దీన్ని విధంగా పెట్టేసి పిన్ పెట్టేసుకొని రెడీ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఫ్లేర్ పార్ట్ని రెడీ చేద్దాము. ఫస్ట్ సాటిన్ లైనింగ్ని స్టిచ్ చేద్దాము. సాటిన్ లైనింగ్ ఇక్కడ మనము
ఎడ్జ్ లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కి బోర్డర్ కింది వైపుగా వచ్చేటట్టు మనము ప్లేట్ వేసుకోవాలి. వేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ ని 22 inches వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అంటే 4 inches ఎక్స్ట్రాగా ఉంది. ఈ 4 inches మనం ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోయే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 inches ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకో 2 inches పైకి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. దీన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సాటిన్ ఫ్యాబ్రిక్ కదా జారిపోతుంది, అందుకే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 2 inches వరకే మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ ఎడ్జ్ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్లేట్ స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్లేట్ కరెక్ట్గా బార్డర్ కిందకి వచ్చేటట్టుగా వేసుకోవాలి. దానివల్ల లుక్ కూడా నీట్గా కనబడుతుంది, మధ్యలో ఎక్కడ కూడా క్లమ్జీగా ఉండదు. ఇక్కడ నేను 8 inches ఎక్స్ట్రాగా తీసుకున్నాను ఫ్యాబ్రిక్ లెంత్ని. ఈ విధంగా 8 inches దగ్గర మార్క్ చేసుకొని 4 inches ప్లేట్ వేసుకోవాలి. ఇలా బార్డర్ కిందికి వచ్చే విధంగా 4 inches వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. జూట్ ఫ్యాబ్రిక్ కూడా జారుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా 4 inches కి చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని ప్లేట్ వేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా టేప్తో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ప్లేట్ క్రాస్గా రాకుండా నీట్గా వస్తుంది. ఇలా బార్డర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ బార్డర్ దగ్గరికి కరెక్ట్గా వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత దీని లుక్ ఇలా ఉంటుంది. దీన్ని నీట్గా అరేంజ్ చేస్తే ఈ ఫోల్డింగ్ కూడా మనకి ఎక్కడ కనబడదు. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఫ్లేయర్ పార్ట్ని బాడీతో అటాచ్ చేసుకోవాలి. దానికన్నా ముందు బాడీ ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకుందాము. ట్వంటీ 6 inches వచ్చింది. దీంట్లో 4 inches ఎక్స్ట్రాగా ఖర్చు కోసం ఉంటుంది కాబట్టి దాన్ని మైనస్ చేస్తే 22 inches వస్తుంది. ఇప్పుడు ఈ 22 inches కి సరిపోయే విధంగా ఫ్లేయర్ పార్ట్ని కుచ్చులతో అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేయర్ ఫ్యాబ్రిక్ 100 inches ఉంది. ఈ 100 inches లో మనము ఖర్చు కోసం 4 inches మైనస్ చేయాలి. బాడీకి కూడా అలాగే మనం 4 inches మైనస్ చేసాం కదా, సేమ్ అలాగే ఖర్చు కోసం ఫ్లేయర్ ఫ్యాబ్రిక్లో కూడా 4 inches తీసేయాలి. అంటే 96 inches ఉంటుంది. ఈ 96 inches ని మనం 22తో డివైడ్ చేయాలి. ఇలా డివైడ్ చేయగా వచ్చిన ఆన్సర్ని మనం మార్క్ చేసుకోవాలి. అది మనకు ఒక్కొక్క ప్లేట్ విడత్ అవుతుంది. 96ని 22తో డివైడ్ చేస్తే 4.36 వస్తుంది. ఈ 4.36ని ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ 2 inches ఖర్చు కోసం మొదలయ్యాలని చెప్పాను కదా, ఆ 2 inches ని ఈ విధంగా ఖర్చు కోసం మొదలేసి ఇప్పుడు మార్కింగ్ స్టార్ట్ చేయాలి. 4.36ని మనం మార్క్ చేయలేం కాబట్టి ఇక్కడ నేను 4.25 పక్కన ఇంకో చిన్న లైన్ ఉంటుంది కదా, దాని దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇలా మనం ఫ్లేయర్ పార్ట్ మొత్తం కూడా జాగ్రత్తగా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత ప్లేట్స్ ఎలా వేయాలంటే, ఫస్ట్ ప్లేటు ఈ డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫస్ట్ డాట్ దగ్గరికి మ్యాచ్ అవుతుంది. ఇలాగా ఫస్ట్ ప్లేట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 inch కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 inch సైజులో కుచ్చులు పెడుతున్నాం కాబట్టి ఇలా 1 inch కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్ ఉంది కదా, దీన్ని 1 inch దగ్గరికి వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇలా సేమ్ పైదానిపైన కూడా 1 inch దగ్గరికి మార్క్ చేసుకొని ఈ డాట్ని దీని దగ్గరికి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల కుచ్చులన్నీ కూడా ఒకే సైజులో నీట్గా వస్తాయి. స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒక 2-3 కుచ్చులు కుట్టేసరికి అర్థమైపోతుంది, చాలా ఈజీ. ఇప్పుడు మనం ఈ ఫ్లేయర్ని డైరెక్ట్గా బాడీకి అటాచ్ చేయట్లేదు, ఫస్ట్ సపరేట్గా కుచ్చులు స్టిచ్ చేసుకోవాలి. ఇలా చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేది డైరెక్ట్గా డాట్ వరకు వస్తుంది, ఆ తర్వాత 1 inch కి మార్క్ చేసుకొని ఈ పాయింట్ని దాని దగ్గరికి మ్యాచ్ చేసే విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి.
ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు కింది వైపు ఫ్యాబ్రిక్ కూడా ఈ విధంగా జరిగిపోకుండా స్లిప్ అవ్వకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఒకవేళ అలా స్లిప్ అయినా కూడా మనకి నడుము విడితే ఎక్కువ అయిపోతుంది, అలా ఎక్కువ అయితే మళ్ళీ మనకి బాడీకి కరెక్ట్గా మ్యాచ్ అవ్వదు. సో అవి కూడా నీట్గా సెట్ చేసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలి. ఈ ఫార్ములా మనం 1 ఇంచ్ కుచ్చులు పెడుతున్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ అంటే ఒకవేళ విడితే తక్కువగా చిన్న కుచ్చులు పెట్టేటప్పుడు లేదంటే ఫ్యాబ్రిక్ తక్కువగా ఉన్నప్పుడు దీన్ని అప్లై చేస్తే సెట్ అవ్వదు. ఇక్కడ మనం 4.36కి మార్క్ చేసాం కదా, దాని పక్కన 1 ఇంచ్కి మనము ఇంకోటి మార్క్ చేస్తాము. వెనకాల కాదు, ముందుకు మార్క్ చేస్తాము. అలా ముందుకు మార్క్ చేసుకొని దానిపైన ప్లేట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకుంటాము. ఇలా కుచ్చులు మొత్తం పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని బాడీతో కలిపి అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం స్టార్టింగ్లో 2 ఇంచెస్ వదిలేయకుండా స్టార్టింగ్ నుంచి కుచ్చులు పెట్టుకుంటూ వస్తే సైడ్లో ఫినిషింగ్ స్టిచ్ వేసినప్పుడు అస్సలు నీట్గా రాదు, మొత్తం ఉగ్గుల్లాగా ముడతలు వచ్చినట్టుగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఖర్చు కంపల్సరిగా 2 ఇంచెస్ మైనస్ చేసుకొని మిగతా దానికి ప్లేట్స్ పెట్టుకోవాలి. ఇలా జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి ఇంకో సైడ్ ఫినిషింగ్ స్టిచ్ కూడా వేసుకుంటే ఫ్రాక్ టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఫ్లేర్ పార్ట్ దగ్గర 4 ఇంచెస్ క్రాస్గా వేసుకొని మిగతాదంతా స్ట్రెయిట్గా ఫిట్టింగ్ స్టిచ్ వేసుకోవాలి. టోటల్గా రెడీ అయిన ఫ్రాక్ ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. దీన్ని ఆల్రెడీ నేను మా పాపకు వేసేసాను. వాష్ చేసిన తర్వాత ఇది కొంచెం ఇలా అయిపోయింది, ఫ్యాబ్రిక్ కొంచెం ముడతల్లాగా. జ్యూట్ ఫ్యాబ్రిక్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే, ఎప్పటికప్పుడు నీట్గా ఐరన్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇదివైపున ప్లేట్ ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే బార్డర్కి ఫాల్ కూడా వేశాను. ఫాల్ వేయడం వల్ల బార్డర్ ఇలా వేలాడపడినట్టుగా కాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సో ఇదన్నమాట ఫ్రాక్ ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఈ మోడల్ ఫ్రాక్ మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకి చున్నీ అన్న ఓనీ అన్న బాలే సరదాగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దీని ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ కూడా హెచ్చు తగ్గు లేకుండా పైపింగ్, డ్రెస్, నడుము దగ్గర ఫిట్టింగ్ అంతా కూడా నీట్గా వచ్చింది. కుచ్చులు కూడా అన్నీ కరెక్ట్గా ఈవెన్గా వచ్చాయి. ఇక్కడ చున్నీని కొంచెం దూరంగా మిడిల్ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ మోడల్లో ఫ్రాక్ ఆల్రెడీ ఉండింది, అందుకని నేను ఈ విధంగా స్ట్రైట్గా వచ్చే విధంగా స్టిచ్ చేశాను. ఫ్రాక్ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, డ్రాప్ షేప్ నెక్ కదా, డ్రాప్ షేప్ కూడా నీట్గా కనపడుతుంది. దీనికి నేను బటన్ ఏం పెట్టలేదు, నార్మల్గా హుక్ లూప్ కుట్టేశాను. చున్నీ ఇలా ఫ్రాక్కి కింద వరకు వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చున్నీ కోసం నేను 1.25 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ చున్నీకి ఆల్రెడీ స్టిచ్ వేసాం కాబట్టి మనకి ఎక్కడి వరకు సెట్ అవుతుంది అనుకుంటే అక్కడ వరకు అటాచ్ చేసుకొని పిన్ పెట్టేసుకోవచ్చు. ఫ్రాక్ లోపల వైపు కూడా ఫినిషింగ్ అంతా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దీనివల్ల పిల్లలకి ఎటువంటి ఇరిటేషన్ కూడా ఉండదు. లోపల వైపు కూడా ప్లేట్స్ ఎంత నీట్గా వచ్చాయో చూడండి. అలాగే ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా ఓవర్లాక్ చేసుకోవాలి. దీనివల్ల థ్రెడ్స్ ఏవి బయటికి రాకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే ఫ్యాబ్రిక్తో నేను హాఫ్ శారీ స్టిచ్ చేసుకున్నాను. మా పాపకి ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇది లెహెంగా, సైడ్లో జిప్ వస్తుంది, అలాగే డోరీస్ కూడా ఇచ్చాను. దీనికి నేను బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను. వర్క్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఈ విధంగా బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను ప్రిన్సెస్ కట్తో. వెనకాల సేమ్ ఫ్రాక్ ఎలా అయితే డ్రాప్ షేప్ నెక్ వచ్చిందో అదే షేప్లో బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అవ్వండి. దీనికి బ్యాక్ హుక్సే ఉన్నాయి. సైడ్లో జిప్ వేస్తే ఫ్యూచర్లో మనం ఫిట్టింగ్ లూజ్ టైట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకే నేను బ్యాక్ హుక్స్ పెట్టాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దుపట్టా నెట్టెడ్ది తీసుకున్నాను. నెట్టెడ్లో ఈ విధంగా కట్ వర్క్ వచ్చిన దుపట్టాని యూజ్ చేశాను. టోటల్గా 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను జ్యూట్. దాంట్లో 2.5 పాపకి యూజ్ చేశాను, 3.5 నేను లెహెంగాకి యూజ్ చేశాను.